యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తయింది. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కీలకమైన ప్రధాన ఆలయం ముఖమండప పైక్లప్పు స్లాబ్ పనులు పూర్తయ్యాయి. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న గర్భాలయం ముందు ఉన్న ముఖమండప పైకప్పు నిర్మాణం పూర్తవడంతో ప్రధాన ఆలయం పనులు కీలక మైలురాయిని చేరుకున్నాయి. దీంతో మెయిన్ టెంపుల్ పునర్నిర్మాణంలో ప్రధాన ఘట్టం పూర్తయింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ భాగంగా ఈరోజు ప్రధాన ఘట్టమైన ప్రధాన ఆలయ పైకప్పు నిర్మాణం పూర్తిగా అయింది. దాదాపుగా 36 గంటలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఆర్ఎన్బి అధికారులు. ముఖ్యంగా ఈ పైకప్పు నిర్మాణం అనేది చాలా నాణ్యతతో ఉండే విధంగాను, అంతేకాకుండా దాదాపు 36 అడుగుల ఎత్తుపైన ఈ కప్పును వేస్తున్నందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కప్పును వేయడం జరిగింది. అందుకు ప్రతి నిపుణులందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. జేఎన్టీయు అధికారులు నుండి టెక్నికల్ కమిటీ వారు అందరి సలహాలు సూచనలు తీసుకుని వారి సూచనల మేరకు ఈ స్కాఫోల్డింగ్ అదంతా కూడా చాలా బలంగా పెట్టి ఎప్పటికీ ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఈ పైకప్పును వేయడం జరిగింది. అందుకు భగవంతుడు కూడా అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మాకు వారి దీవెనలు ఇచ్చారు. అందువలన ఈ కార్యక్రమం పూర్తయింది. తొందరలోనే ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు వీలు కల్పించే విధంగా అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.